రాష్ట్రంలో కరోనా ఉధృతితో రేపటి నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు కానుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది మే పన్నెండు నుంచి పది రోజుల పాటు ఉదయం ఆరు నుంచి ఉదయం పది గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతి లభించనుంది మిగతా ఇరవై గంటల పాటు లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది మే ఇరవైన కేబినెట్ సమావేశమై లాక్డౌన్ కొనసాగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోనుంది రాష్ట్రంలో కోవిడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మే పన్నెండు నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధింపునకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట మంత్రివర్గం కరోనా కట్టడి లాక్డౌన్ విధింపు తదితర అంశాలపై చర్చించింది లాక్డౌన్ లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపులు ఉండనున్నాయి నాలుగు గంటల పాటు అన్ని షాపులు తెరిచి ఉంటాయి మిగతా ఇరవై గంటల పాటు లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉండనుంది లాక్డౌన్ నుంచి పలు రంగాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు అనుబంధ రంగాలు వ్యవసాయ యంత్రాల పనులు రైస్ మిల్లుల నిర్వహణ సంబంధిత రవాణాకు లాక్డౌన్ వర్తించదని మార్గదర్శకాల్లో తెలిపింది ఎఫ్సీఐకి ధాన్యం పంపడం ఫెర్టిలైజర్ విత్తన దుకాణాలు విత్తన తయారీ కర్మాగారాలు కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌసింగ్ తదితర అన్ని రకాల సాగు రంగాలకు మినహాయింపులు ఇచ్చింది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది టికల్ కంపెనీలు వైద్య పరికరాల తయారీ కంపెనీలు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు మెడికల్ షాపులు అన్ని రకాల వైద్య సేవలకు సర్కార్ అనుమతినిచ్చింది ప్రభుత్వ ప్రైవేటు దవాఖానాలు వారి ఉద్యోగులు సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి వాహనాలకు అనుమతినిస్తారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పారిశుధ్య నిర్వహణ యథావిధిగా కొనసాగనుంది విద్యుత్ ఉత్పత్తి పంపిణీ వ్యవస్థలు వాటి అనుబంధ కార్యకలాపాలు యథావిధిగా పనిచేస్తాయి జాతీయ రహదారుల మీద రవాణా యథావిధిగా కొనసాగుతుంది జాతీయ రహదారులపై పెట్టి పెట్రోల్ డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు ఉంటుంది ఉపాధి హామీ పనులు యథావిధిగా కొనసాగనున్నాయి ప్రభుత్వ కార్యాలయాలు ముప్పై మూడు శాతం సిబ్బందితో పనిచేస్తాయని సర్కార్ తెలిపింది గత లాక్డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు ఏటీఎంలు యథావిధిగా సేవలందిస్తాయని మార్గదర్శకాల్లో వెల్లడించింది ముందస్తు అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్టంగా నలభై మందికే అనుమతినిస్తారు అంత్యక్రియలకు గరిష్టంగా ఇరవై మందికే అనుమతి ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో వెల్లడించింది ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకే అన్ని రకాల మెట్రో ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉండనున్నాయి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి వంట గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని మార్గదర్శకాల్లో తెలిపింది సినిమా హాళ్లు క్లబ్బులు జిమ్లు స్విమ్మింగ్ పూల్స్ అమ్యూజ్మెంట్ పార్కులు క్రీడా మైదానాలు మూసివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని మంత్రివర్గం ఆదేశించింది మే ఇరవైన తిరిగి సమావేశం కానున్న మంత్రివర్గం లాక్డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది